ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ షారోన్ పౌరస్వరం అనే కార్యక్రమానికి మీకు వందనం స్వాగతం తెలియజేసుకుంటూ అయ్యగారు ఎస్ఎస్ చక్రవర్తి గారు మనకు దేవుని వాక్యం అందించే ముందు చిన్న స్తుతి గీతాన్ని విందాం. నేనెల్లప్పుడు యెహోవను సన్నతించదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. నేనెల్లప్పుడు యెహోవను సన్నతించదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మరొకసారి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మాటలు వినడానికి దేవుడిచ్చిన ఈ జీవితము, ఈ ఆలోచన, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు తన బిడ్డల ద్వారా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.
దేవుని పని మనం చేయాలి. నీకంటూ నాకంటూ ఒక పని ఉంది కనుక ఈ పని చేయాలంటే దేవుని సహాయం మనకు కావాలి, దేవుని తోడు మనకు కావాలి. పౌలు గారు చెప్పాడు, నన్ను బలపరచను వాని అందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. యెహోషువా, నేను నీకు తోడై ఉన్నాను. మోషే, నీకు తోడై ఉన్నాను. అబ్రహాము, నీకు తోడై ఉన్నాను. యోసేపు, నీకు తోడై ఉన్నాను. యాకోబు, నీకు తోడై ఉన్నాను. కనుక ఆ దేవుని తోడు సహాయంతోనే వారు గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. దేవునితో మనం సహవాసం, ఎప్పుడు ఆయనతో స్నేహం, ఆయనతో సహవాసము, ఆయన కుమారుడు క్రీస్తుతో సహవాసము, దేవునితో సహవాసము, ఆయన కుమారుడైన క్రీస్తుతో సహవాసము, ఆయన వాక్యంతో సహవాసము, ఆయన సేవకులతో సహవాసము, ఆయన సంఘముతో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసం నీకుండాలి. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అంటున్నాడు. ద్రాక్ష ఎవడిన నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలిస్తాడు. నిలిస్తే ఫలిస్తావు. యువదికాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలు అవి మంచి మాటలు. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే విలువైన మాటలు. విస్తారమైన మేలిమి బంగారము కంటే, బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే కోరదగినవి. తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. 19 కీర్తనలో చెప్తున్నాడు భక్తుడు. ఈ సమయంలో యోబు గ్రంథంలో 8 అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు యోబు. యోబు గ్రంథంలో 8 అధ్యాయంలో నీవు జాగ్రత్తగా 8:5లో నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమలాడుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను, ఒక మహావిరుద్ధి పొంది. మళ్ళీ చదువుతున్నా, ఈ మాటలు మనకు గుర్తుండాలి, కంఠస్థం చేసుకో. 8 యోబు 5:5-6-7 నీవు దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమలాడుకోవాలి. ఆయన ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. దేవుడు సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, సమాధానకర్త, న్యాయకర్త, శాసనకర్త, సమాధానకర్త. అటువంటి నీ దేవుని బ్రతిమలాడుకో. పవిత్రుడిగా యథార్థంగా ఉండాలి. అప్పుడు నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండి అంతొక మహా అభివృద్ధి పొందుతావు అన్నమాట. ఇక్కడ చక్కని మాటలు. ఇక్కడ ఒక మాట, బ్రతిమలాడుకో. ఆయన్ని బ్రతిమలాడుకోవాలి. ఈ లోకంలో హాయిగా జీవించాలన్నా, ఈ లోకంలో నీ ప్రయాణము హాయిగా సాగాలన్నా ఆయన బ్రతిమలాడుకోవాలి. దేవుణ్ణి మహోన్నతుడి చాటు చెప్తూ, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో తిగులునకైనను, మధ్యాహ్నం పాటు రాగుండి భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10 కుల అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులు అలా చుట్టుతుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించరు. నీ పాదమున ఒక రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులు ఎత్తి పట్టుకుందురు. ఇంత వాగ్దానం ఇచ్చేది దేవుణ్ణి బ్రతిమలాడుకో. అయ్యా, నా ప్రయాణం, ఈ లోక ప్రయాణం, ఈ జీవిత ప్రయాణం, ఈ ఆనంద యాత్రలో నీ సహాయం కావాలి. నాయన బ్రతిమలాడుకో. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర నీ ఈ జీవిత యాత్రలో ఆయన బ్రతిమలాడుకోవాలి. ఈ లోకంలో ప్రతి మనిషి యాత్ర చేస్తున్న వారమే. ఈ లోకంలో ప్రతి మనిషి యాత్రకు వచ్చాం. హిందూ గ్రంథాల్లో చూసినట్లయితే భక్తి మార్గాలు చెప్పాడు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, నోములు, వ్రతాలు, పూజలు, నమస్కారాలు, నిలువు దోపిళ్ళు దేవునికి చేయాలి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు. మహాత్మా గాంధీ చెప్పాడు, నా జీవితాన్ని మార్చి 2 సన్నివేశాలు. ఒకటి, యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగం నా జీవితాన్ని మార్చివేసింది. ఈ అహింస మార్గాన్ని నాకు బోధించింది. తద్వారా భారత మాత దాస్య శృంఖల విడిపించడానికి సాధనంగా చేసుకున్న అహింసా మార్గము యేసయ్య చెప్పిన బోధది.
నీ శత్రువుని ప్రేమించమన్నాడు. ఒక చంప మీద రెండో చంప చూపించమన్నాడు. యేసయ్య బోధ నా జీవితాన్ని మార్చివేసింది అన్నాడు. రెండవది శ్రవణ కుమార్ అనే ఒక భక్తుడు, ఒక ఋషి, తన తల్లిదండ్రులు వృద్ధులు, గురిటివారు. వారు అన్నారు, అయ్యా మేము తీర్థయాత్రలు చేయాలరా, పుణ్యక్షేత్రాలు దర్శించాలరా, మా పాప జీవితం మారాలంటే మాకు అవసరం అన్నప్పుడు ఆ కుమారుడు, ఆ రోజులు బస్సులు లేవు, కారులు లేవు, విమానాలు లేవు, ఒక కావిడి తీసుకుని తండ్రిని ఒక పక్క, తల్లిని పెట్టుకొని దేశమంతా సంచరించి తీర్థయాత్రలు యాత్ర చేయించాడు తల్లిదండ్రుల యొక్క పాప పుణ్యాల కొరకు. అది నా జీవితాన్ని మార్చివేసి తల్లిదండ్రుల కోసం, దేశం కోసం, తన తల్లి యొక్క కోరిక తీర్చాలని కుమారుని యొక్క బాధ్యత అని మహాత్మా గాంధీ. కనుక యాత్ర చేయాలి, యాత్ర, యాత్రకు వచ్చావు. ఈ లోకంలో ప్రతి మనిషి యాత్ర చేస్తున్న వారమే. ఆనాడు ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచి కనాను దేశానికి యాత్ర చేశారు. అది భూ సంబంధమైన ఆనాడు ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి యాత్ర చేశారు. అది భూ సంబంధమైన యాత్ర. నేడు క్రైస్తవులమైన మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమకానానుగా పిలువబడుతూ పరలోకానికి యాత్ర చేస్తున్నావు. ఇది పరలోక సంబంధమైన యాత్ర. ఇస్రాయేలీయులది ఐగుప్తు నుంచి కనాను దేశానికి, అది భూ సంబంధమైన యాత్ర. నేడు క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు రక్తంలో కనబడిన కడగబడిన వారముగా మనము చేస్తున్న యాత్ర పరలోకపు యాత్ర. ఇది పరసంబంధమైన యాత్ర. యాత్రలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణికులకు హెచ్చరిక అంటాడు అక్కడ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో. ప్రయాణికులు విజ్ఞప్తి, ప్రయాణికులకు సూచనలు. ఆనాడు ఇస్రాయేలీలు ఫరో బానిసత్వంలో నలిగిపోయినారు. ఆనాడు ఇస్రాయేలీలు ఫరో యొక్క బానిసత్వం కింద నలిగిపోయి విసిగి వ్యాసారిపోయి 430 సంవత్సరాలు దాస్యంలో బ్రతికిపోయారు. మొరబెట్టారు దేవుడికి, మొర ఈ ఎవరు విడిపిస్తారు మమ్మల్ని నుంచి, దాస్యము నుంచి, ఈ శ్రమ నుంచి ఎవడు విడిపిస్తాడు? అలాగే ఈరోజు మనం కూడా సాతాను బంధకాల్లో నలిగిపోతూ లోకంలో కలిసిపోతున్నాం. ఎవడు విడిపిస్తాడు? దేవుని దగ్గరకు రాకుండా, దేవుని ప్రార్థించకుండా, దేవుని గ్రంథం చదవకుండా ఇష్టానుసారముగా జీవిస్తున్న రోజులు క్రైస్తవ జీవితాల్లో. కనుక నా ప్రియ బిడ్డలారా, ఈ జీవన, ఈ పరలోక సంబంధ యాత్రలో ఉన్నావు నీవు, నేను. ఈ యాత్ర సవ్యంగా సాగాలంటే, నీ తీరానికి, పడవ తీరానికి చేరాలంటే, నీవు గమ్యస్థానానికి చేరాలంటే, పరలోకంలో ప్రవేశించాలంటే, నీ యాత్ర ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన బ్రతిమలాడుకో. యాత్రలో చాలా ప్రమాదాలు ఉంటాయి. సామాన్లు పోతూ ఉంటాయి, పరసలు పోతూ ఉంటాయి, దొంగలు వస్తుంటారు, రకరకాలు తిరుగుతుంటారు యాత్రలో. జాన్ బనియన్ అనే ఆయన రాశాడు యాత్రికుని ప్రయాణం అని ఒక పుస్తకం, గొప్ప పుస్తకం క్రైస్తవ ప్రపంచ చరిత్రలో, క్రైస్తవ లోకంలో. బైబిల్ తర్వాత బైబిల్ అంతటి పుస్తకము యాత్రికుని ప్రయాణం. దాన్ని చదువు ఒకసారి. ఓ క్రైస్తవ విశ్వాసి, ఓ క్రైస్తవ సేవకుడా, భక్తుడా, క్రీస్తు బిడ్డ, బైబిల్ చదువు దేవారాత్రులు. తద్వారా ఆ సంబంధించిన పుస్తకాలు కూడా చదువుతూ ఉండాలి. భక్తుల ద్వారా, తన సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా తన ఉద్దేశాలు, ఆలోచనలు దేవుడు బయలుపరుస్తాడు. అది పుస్తక యాత్రికుని ప్రయాణం. తన యాత్ర ఏ విధంగా కొనసాగించాడో, చివరికి ఏ విధంగా ముగించాడో ఆ పుస్తకాన్ని ఎంత చక్కగా రాశాడో ఒక చెరసరలో ఉన్న జాన్ బన్యన్. ఆనాడు బానిసత్వంలో మునిగిపోతున్నారు ఇస్రాయేలీలు. విడిపించడానికి మోషేను నాయకుడిగా పంపించాడు. 430 సంవత్సరాల ప్రార్థన మర విని దేవుడు మోషేను పంపించాడు నాయకుడిగా, ఐగుప్తు నుంచి విడిపించడానికి, బయటికి తీసుకురావడానికి మోషేను, ఆ యాత్ర చేయడానికి మోషేను ఏర్పాటు చే నాయకుడిగా పంపించాడు. ఈనాడు సైతాను బానిసత్వంలో మునిగిపోతున్న మనలను విడిపించడానికి పరలోకము నుంచి భూలోకానికి ఒక నాయకుడిని పంపించాడు. ఆయన పేరే యేసు. ఆనాడు మోషేను పంపించాడు, ఆ బానిస బ్రతుకు నుంచి విడుదల కలిగించాడు. ఈనాడు యేసయ్య 2000 సంవత్సరాల క్రితము దేవుడు మానవుడిగా యేసనే రూపంతో భూలోకానికి వచ్చి ఈ సైతాను బానిసత్వాన్ని నుంచి, సైతాను బంధకాల నుంచి, చిక్కుల నుంచి విడిపించడానికి యేసయ్య వచ్చి తన ప్రాణాన్ని పెట్టి విడిపించాడు. మిత్రమా మర్చిపోకు. ఆనాడు ఇస్రాయేలు బానిస విడిపించినది పస్కా గొర్రెపిల్ల రక్తము. ఇక్కడే ప్రొద్దున మీరు బయలుదేరాలి.
ముందుగా పస్కా గొర్రె పిల్లను వధించాలి. ఆ చివరి రాత్రి ఆ మరణదూత ప్రవేశిస్తున్న రాత్రి చెప్పాడు, పస్కా పశువును వధించు, నీ గుమ్మాలకు ద్వారబంధాలకు రాసుకో రక్తాన్ని, తద్వారా మరణదూత లోపలికి ప్రవేశించదు. ఏ ఇంటి మీద రక్తబుధారాలు కనిపిస్తున్నాయో ఆ ఇంటిలో సాతాను మరణదూత ప్రవేశించలేకపోయాడు. ఆనాడు ఐగుప్తు నుంచి బయలుదేరబోతున్న ఇస్రాయేల్ పక్షంగా పస్కా గొర్రెపిల్ల వధించబడి దాని యొక్క రక్తాన్ని ద్వారబంధం రాసుకోమని చెప్పాడు. ఏ ద్వారబంధం మీద రక్తం ఉంటుందో ఆ రక్తం ఉన్న ద్వారబంధం లోపలికి వెళ్ళడానికి మరణదూతకు ఆజ్ఞ లేదు. ఐగుప్తు దేశమంతా కేకలు, పెడబొబ్బలు, కేకలు, జ్యేష్ఠులందరూ చచ్చిపోయారు. మరణదూత ప్రవేశించి నాశనం చేసేసింది. అయితే దేవుని బిడ్డ ఇశ్రాయేలు సురక్షితంగా ఆ పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా రక్షించబడినట్లుగా మనం గ్రంథం చదివి మీకు తెలుసు విషయాలన్నీ. ఈనాడు మనల్ని పాపం నుంచి విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చిన రక్తాన్ని చిందించాడు, నీ పాపం పరిహారం కావడానికి. న పుణ్యో దాన ధర్మశ్చ న కర్మశ్చ పుణ్యం భవిత్, న పుణ్యో ప్రాణదానశ్చ జగత్ పుణ్యం నహీ నహీ, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే ఆర్యోక్తుల ప్రకారము దేవుడు మానవుడిగా దీనుడిగా ఈ లోకానికి వచ్చి నీ పాపాలు నా పాపాల కొరకు ఆయన బలైపోయి తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములో, ఆ పునీత రక్తములో, పవిత్ర రక్తములో, యవన రక్తములో, నిష్కళంక రక్తములో కడగబడిన ఒక క్రైస్తవుడా, నీ యాత్రను మంచిగా కొనసాగించి పరలోకానికి ప్రవేశించడానికి నువ్వు ఆయన బ్రతిమలాడుకో. లోకములు ఎంతో త్రాణకర్తలు, జగద్గురువులు, మఠాధిపతులు, మఠాధిపతులు, సిద్ధాంతులు, వేదాంతులు, సాధువులు, సన్యాసులు వచ్చారు, అందరూ చచ్చిపోయారు. అందరూ మానవ పాపాల కొరకు, మానవ పాపాల పరిహారం కొరకు ప్రాణం పెట్టిన వాడు, రక్తము చిందించబడిన చిందించిన వాడు యేసు మాత్రమే. అందుకే ఆయన అసమాన స్వరూపుడు, అసమాన దివ్య పురుషుడు, పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు. 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును, అవతార పురుషులలో. ఇతడే నా ప్రియుడు, ఓ యెరూషలేము కుమారుతెల్లారా, ఇతడే నా పురుషుడు. అటువంటి దేవుడు ప్రభువు. ఆనాడు పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుంచి బయటకు రాగలిగారు, ఐగుప్తు నుంచి. ఈనాడు నువ్వు ఈ లోకమనే ఈ ఐగుప్తు మనబడి ఈ లోకము నుంచి విడుదల పొంది పరలోకానికి పోవాలంటే యేసు రక్తముని నువ్వు కడగబడాలి. మేకల యొక్క, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క రక్తం వలన పాపక్షమాపణ లేదు, అవి సూచనగా చేయబడ్డాయి. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నదని హెబ్రీ రాసిన పత్రిక అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజే ప్రభువుని ఆరాధించు, స్తుతించు, ఆ రక్తంలో కడగబడి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళే ఈ ఆనంద యాత్రలో పాల్గొనడానికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నా. ఒకటో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11లో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నీ ప్రయాణం సాఫీగా సాగాలి, నీ యాత్ర సర్వంగా సాగాలంటే ఏం చేయాలి? 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయాలలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవరనని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. యోగ గ్రంథంలో బ్రతిమలాడుకో నీ యాత్ర సవ్యంగా సాగటానికి. ఇక్కడంటున్నాడు మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించు. ఆత్మకి శరీరానికి పోరాటం, యాత్రలో పోరాటం. పోరాటం లేకుండా యాత్ర జరగదు. ఎవరితో? శరీరంతో. నీ శరీరంతోనే నీకు పోరాటం, నీ శరీరంతోనే నీకు పోరాటం. నీ శరీరం చేయమంటుంది, పడుకో అంటుంది, ఎందుకు ప్రార్థన చేసి పడుకోవా, ఏ వాక్యం చదవడం ఎందుకో, సినిమా చూడు, టీవీ చూడు, సెల్ ఫోన్ చూడు. ఇది రోజు జరుగుతున్న తంతే, కొత్త తంతే ఏం కాదు. ఎవరు జరుపుతున్నాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనికి శరీరం చూడండి, ఎవడు విడిపిస్తాడు? ఐగుప్తులో నుంచి ఇస్రాయేల్ విడిపించడానికి మోషేని పంపించావయ్యా, ఈ శరీరం విరోధము పోరాటం చేస్తుంది నాతో, నన్ను నీ దగ్గరికి రానివ్వకుండా అడ్డం వచ్చేస్తుంది. ఈ శరీర కార్యములు అన్యులు అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులను దూషించురో ఆ విషయాలలో వారు మీ సత్క్రియను చూచి, సత్క్రియ చేయాలి. నిన్ను బట్టి దూరంగా అయిపోతున్నారు దేవునికి, మిమ్మల్ని బట్టి నా నామం అవమానపరచబడుతుంది. ఒక దేవుని బిడ్డగా ఉంటూ
దేవునికి దూరముగా ఉండడం వల్ల అనేక అన్యజనులు నిన్ను దేవుణ్ణి దూరం అయిపోతున్నారు. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి దానిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారి ఉండవరనని ఒరే మీకు దండం పెడతానురా నాయన. ఓ క్రైస్తవులారా మీకు దండం పెడతానురా బాబా. ఆయన పేరు పాడు చేయకండిరా నాయన. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానురా బాబు. మీ పాత జీవితం విడిచిపెట్టండి రా నాయన. ప్రభు దగ్గరికి రండి రా బాబు. ప్రార్థన చేయండి రా. వాక్యం చదవండి రా. మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానురా బాబు అని పేతురు గారు తన మాటల్లో జ్ఞాపకం. మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు గనుక మీరు జాగ్రత్తగా మంచి ప్రవర్తన గలవారై ఉండాలి అని ప్రతిమలాడుతున్నాడు. మీరు మంచి ప్రవర్తన, ఒకవేళ మీ ప్రవర్తన సరిగా లేదు, అప్పుడు చీకట్లో ఉన్నారు, గాలిగా ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు, అపవిత్రులుగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, ఇప్పుడు కొంచెం మారండి అయ్యా. మీ ప్రవర్తన మార్చుకో. గొంగళి పురుగు సీతాకోక చితుకు కావాలి. వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండాలని బ్రతిమలాడుకుంటున్నాడు పేతురు. నేటి క్రైస్తవ సంఘాన్ని రెండవదిగా రోమా వ్రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 17 చెబుతున్నాడు. 16వ అధ్యాయంలో 17వ వచనంలో మాట చెబుతున్నాడు పౌలు గారు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను రా. లోకంలో దుర్బోధలు బయలుదేరాయినైనా, మోసగాళ్ళు బయలుదేరాలి ప్రభువా. దేవుని పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నారు, ప్రజలను మాయ చేస్తున్నారు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవారని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. వారిలోనికి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకముల వలనను ప్రజలను మోసపుచ్చుదురు. నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. వారి మీ అవిధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుతున్నాను. మీరు మేలు విషయమే జ్ఞానులను, కీడి విషయమే నిష్కపటులై ఉండవరని కోరుకొనుచున్నాను అని. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, స్వార్థపరులు. 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ అధ్యాయం, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం. నేటి క్రైస్తవ సమాజంలో లోకములు ఎలా ఉందో చెబుతున్నాడు. అంత్యదినం 3వ అధ్యాయం 1 నుంచి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినట్లు తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రుల కవిదేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అతితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు, ఇటు వారికి దూరంగా ఉండు తిమోతి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, ఇటువంటి సమాజంలో ఉన్నావు. జాగ్రత్త. నేను బ్రతిమలాడుకుంటున్నాను రా బాబు. మీరు నేర్చుకున్న బాధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని నువ్వు కనిపెట్టి ఉండమని, వాళ్ళలోంచి తొలగిపోమ్మని. ఈ యాత్రలో నీ ప్రయాణం సాగాలంటే సుఖంగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టుకోవాలి. నేను అటు లాగుపోతారేమో. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకముల వలనను, నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. తర్వాత అయ్యా నేను తెలియదండి, నేను తెలుసుకోలేదండి. నువ్వు పోతావరే ఆటంకం వాళ్ళు జ్ఞాపకం చూసుకో. ఎలాంటి మంచివాళ్ళు 10,000 ఇచ్చి మంచి స్నేహాన్ని సంపాదించుకోమన్నాడు. 10,000 ఇచ్చి మంచి చెడ్డ స్నేహాన్ని వదిలించుకోమన్నాడండి. నీ ఆనంద యాత్ర పరలోకపు యాత్ర ఇది. నేను ఇలా ఎన్నో విషయాలు దేవుని గ్రంథంలో రాశాడు. 12వ అధ్యాయంలో రోమా రాసిన పత్రిక 12:1-2 చదవండి. ముగిస్తున్నాను, టైం అయిపోతుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. మీ శరీరాన్ని అప్పగించండి. ఏ శరీరం అయితే నేను పోరాటం చేస్తుందో, ఏ శరీరం నీకు వ్యతిరేకంగా ఉందో దేవునికి అప్పగించు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని కొనుక్కు మీ సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నానని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని మాటలు వింటున్నాం.
ప్రయాణములో అన్నాడు. చివరిగా చెబుతూ ఒక మాట చెప్తాడు, నూట పంతొమ్మిది యాభై నాలుగులో యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడం నాకు హేతువయ్యాను. ఈ యాత్రలో నీకు సహాయం కావాలంటే దేవుని గ్రంథాన్ని చదువుకోవాలి. యాత్రుడైన నేను నా జనులు నా బస్సులో పాటలు పాడుటకును నీ కట్టడం నాకు హేతువులయ్యానని చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములు యాత్రలు మేము ఎందుకు బ్రతిమలాడుకుంటున్నాం? మీ శరీరాన్ని ఏ విరోధము శరీరం సమర్పించుకో. తర్వాత నీ ప్రవర్తన సరి చేసుకో. నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావో కనిపెట్టు ఉండు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నన్ను పోరు నడుచుకో అని బ్రతిమలాడుతు, నన్ను పోరు నడుచుకో, నేను క్రీస్తుని పోరు నడుచుకున్నాను, నువ్వు నన్ను పోరు నడుచుకో, ఈ యాత్ర నువ్వు సక్సెస్ అయిపోతావు. ఏ రాజ్యం కోసం, ఏ లోకం కోసం దేవుడిని ఏర్పాటు చేసుకుని ఈ ప్రయాణాన్ని నీకిచ్చాడో, ఈ యాత్ర నీకిచ్చాడో, ఈ యాత్రలో సఫలం కావాలంటే ఆయన ఉద్దేశం, ఏ రాజ్యం నీ కోసం సృష్టించాడో, ఏ రాజ్యం నీ కోసం ఏర్పాటు చేశాడో. నా తండ్రి అయిన అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నా మీరు నా యుద్ధం ఉండ నేను మళ్ళీ వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు యేసయ్య. ఆ రాకడకు సిద్ధంగా ఉండమని ప్రభుపేట మనం చేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుడుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యకే స్తోత్రాలు. ఈ సమయంలో నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన గొప్ప శక్తిని బట్టి స్తోత్రాలు. బిడ్డలను దీవించండి, విన్నవారిని దీవించండి, వాక్యాలు హృదయంలో భద్రపరచండి. వారి యాత్ర, ఈ ఆనంద యాత్ర సాఫీగా సరళంగా సాగడానికి ఆ లోకంలో పరలోకంలో ప్రవేశించే కృపను అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మీ యాత్రను వర్ధల చేయనుగాక. ఆమేన్.